హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది అనమాట సో ఇళ్ళ స్థలాలు కానీ పొలాలు కానీ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ సంబంధించి ఏమన్నా తప్పులు దొరికినట్టే దొరికితే వాటికి సవరణకు అవకాశం అయితే ఇచ్చారు వ్యక్తిగత అఫిడవిట్తో చేసుకునే వెసులుబాటు ఇవ్వడం జరిగిందనమాట తాజా మార్కెట్ వాల్యూతో స్టాంప్ డ్యూటీ కూడా వసూలు చేస్తున్నారు సో రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజులు ఒక్కోసారి తప్పులు దొరుకుతూ ఉంటాయి సరిహద్దులు కానీ భూమి విస్తీర్ణం కానీ సర్వే నంబర్లు కానీ క్రయ విక్రయదారుల మధ్య జరిగిన ఒప్పంద తేదీలు వీటిలో ఏదోటి తప్పు దొరిన ఉంటాయి ఉండొచ్చు అనమాట అలాంటి అవకాశం లేక అయితే పడ పడుతూ ఉంటారు అంటే వాళ్ళని సవరించుకోవడానికి సో బ్యాంకు ఇతర తనక రుణాలు పొందే అవకాశం ఉండేది కాదు ఎట్టకేలకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్లో తప్పులు సవరణకు అవకాశం కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం చేపట్టింది కార్యాచరణ సో రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో రెండు వందల ఎనభై సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి గత ఏడాది దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి చేరింది అంటే నెలకు సగటున లక్ష చొప్పున ఏడాదికి పన్నెండు లక్షల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అన్నమాట వీటి ద్వారా ఎనిమిది వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్లు చెప్తున్నారు రాష్ట్రంలోని ఆయా రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో సవరణకు ఎదురు చూస్తున్న వారు వేల సంఖ్యలోనే ఉన్నారు అదనంగా స్టాంప్ డ్యూటీని వసూలు వసూలు సాధారణంగా దస్తావేజులో మార్పు చేర్పులు చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటి మార్కెట్ వాల్యూ ఆధారంగా స్టాంప్ డ్యూటీ కట్టించుకునేవారు అయితే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించే విధానాన్ని మార్పు చేసింది రిజిస్ట్రేషన్ చేసుకున్న నాటి తేదీ ఆధారంగా కాకుండా తాజా మార్కెట్ వాల్యూ ఆధారంగా స్టాంప్ డ్యూటీ కట్టించుకోవాలని ఆదేశించింది దీంతో సవరణలు చేసుకునే వారి మీద అదనపు భారం తప్పదు వ్యక్తిగత అఫిడవిట్తో రిజిస్ట్రేషన్ పత్రంలో నమోదైన తప్పుని వ్యక్తిగత అఫిడవిట్తో సవరించుకుని కొత్త రిజిస్ట్రేషన్ పత్రం పొందవచ్చు దొరికిన తప్పులు కానీ వాస్తవాల వివరాలు కానీ తెలియజేస్తూ భూమి కొనుగోలుదారులే తగ విధంగా అఫిడవిట్ సమర్పిస్తే చాలు ఆ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ పరిశీలించి రిజిస్ట్రేషన్ పత్రాల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేసి కొత్త రిజిస్ట్రేషన్ పత్రాలను అయితే జారీ చేసింది సో ఏపీలో మంచి అవకాశం వచ్చింది ఉపయోగించుకోండి అందరూ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి